బుట్టగూడెం రోడ్డులో వెంచేసిన శ్రీ నూకలమ్మ అమ్మవారి ఆలయం వద్ద దసరా మహోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి హరే శ్రీనివాస కోలాట భజన మండలి వారి ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా వస్త్ర కమిటీ సభ్యులు చిటికల రాంబాబు జేసీ న్యూస్తో మాట్లాడుతూ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఆయనతో పాటు చింతకాల దేవుడు పలువురు భక్తులు ఉన్నారు. చేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాల్లో మూడవ రోజులో భాగంగా మన హరే శ్రీనివాస దాస సాహిత్య తిరుమల తిరుపతి దేవస్థానం వారి దాస సాహిత్య వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన కోలాటము భజన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో మన దాస సాహిత్య సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా భక్తితో భజన కోలాటం చేసి భజన పాటలు పాడి కోలాటం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో ఉత్తేజభరితంగా జరిగింది. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి కృపతో ఇలాగే దినదినాభివృద్ధి చెంది మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో భక్తి ప్రపత్తులతో ఈ గుడికొచ్చి అమ్మవారిని నమ్ముకొని కోరిన కోరికలు తీర్చేటటువంటి అమ్మవారిగా మన నూకాలమ్మ అమ్మవారు వేయించేసి ఉన్నారు. ఇక్కడ వెలసి ఉన్నారు. కావున యావన్ మంది భక్తులు కూడా ఈ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులు 9 రోజులు కూడా జరుగుతాయి కాబట్టి మిగతా రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా భజన కార్యక్రమాలు కోలాట కార్యక్రమాలు ఉన్నాయి. కావున యావన్ మంది భక్తులు విచ్చేసి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరు ప్రార్థిస్తున్నాము. పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు 100 గజాల్లోపు స్థలం ఆక్రమించుకుని 1/1/2014 నాటికి గృహాన్ని నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రభుత్వం మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. అలా నివసిస్తున్న ప్రజలు తమ ఆక్రమణ భూమిని క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. డిసెంబర్ 12వ తేదీ వరకు దరఖాస్తులు నగర పంచాయతీలో ఇవ్వాలని ఆయన సూచించారు. చట్టబద్ధంగా పూర్తవుతుంది కాబట్టి 49 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా 75-78 వస్తాయని ఆశిస్తున్నాం. దీన్ని ఈ ఉపయోగించుకోవాలని బిల్లింగ్ వినియోగదారుకి తెలియపరుస్తున్నా. దీనివల్ల బ్యాంకు లోన్స్ మీకు చట్టబద్ధమైన కొన్ని అధికారాలు దీనివల్ల మీకు లభించునని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్ అలాగే ఈ బిల్లింగ్ ఉన్న ఓనర్స్ 2 అర్హతలు ఉంటాయి. ఒకటేమో ఎప్రూవల్ తీసుకున్న వాళ్ళు మున్సిపాలిటీ పరిధిలో నగర పంచాయతీ పరిధిలో బిల్లింగ్ ప్లాన్ ఎప్రూవల్ తీసుకొని లేనివారు. రెండో వాళ్ళేమో తీసుకుని ఎక్సెస్ది కట్టవలసింది కట్టుకుండా ఉన్నవారు. ఈ రెండు గుర్తించుకుని మీరు ఈ నెలాఖరు లోపల ఈ రిజిస్ట్రేషన్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరడమైనది. మన నీరు మనమట్టి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్న మసీదుల ఆధ్వర్యంలో మట్టి నీరు సేకరించి నగర పంచాయతీ కమిషనర్కు శుక్రవారం అందజేశారు. బిలాల్ మసీదు నుండి బయలుదేరి ర్యాలీగా నగర పంచాయతీ కార్యాలయానికి ముస్లిం సోదరులు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ మన రాజధానిని నిర్మించే విషయంలో అందరూ భాగస్వాములుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు షేక్ బాజీ, షేక్ ముస్తఫా, షేక్ నజీర్ బాషా, షేక్ యాకూబ్, అన్వర్, షబీర్ అలీ, లతీష్, ఇనాముల్లా తదితరులు పాల్గొన్నారు.
इवा अमरावती मन राजधानी कार्यक्रम में भाग में मन जंगारेड्डिगूडेंलो उ ऐद मसीद नीर मट्टी सेकरी मन मुस्लिम सोदर कल मुनपाल आफीस के समर्पण जो राजधानी ये वक्री का ये कुला ये मता चीजें का मन अंदर दी अंदर राजधानी काबट्टी अंदर पागोनी कार्यक्रम जयप्रदम चाहिए को प्रिय सोदरलारा चला प्रयोजन एंतन मन राजधानी कोसम मन निर्मित कोसम मन प्रती एनो अहर्निशल कष्ट राष्ट्र ने वेर्चेसा मन की राजधानी लेकिन यह राजधानी मन निर्मितुवाली राजधानी मन अंदर इंदो पार्टी यानी मिगन वाली एट संबंध लेदा मन प्रजा राजधानी मन अंदर कल इटका मट्टी सिमेंट इधर मन राजधानी मन निर्मितुक मन राजधानी कोसम अहर्निश कष्ट अधिकार अदे विधा मंत्रुक अदे विधा राजधानी की सहकारी प्रती मुस्लिम तरफ मेमंदर कृतज्ञता राजधानी कलकाल प्रपंच प्रपंच शोभिले मनस्फूर्ति मे मुस्लिम सोदर को अवकाश पटना में श्री वासवी कन्या परमेश्वर आलय में दसरा उत्सव में भाग में शुक्रवार सामूहिक कुंकुम पूजल निर्वहन भक्त अधिक संख्य में पागनी अम्मवारी दर्शन अम्मवारी शुक्रवार श्री ललितादेव को अलंक ఈ సందర్భంగా గోకుల తిరుమల పారిజాతికి దేవస్థాన మాజీ చైర్పర్సన్ వందన సాయిబాల పద్మ మాట్లాడుతూ అమ్మవారికి జరిగే విశేష పూజా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తిరువేది వేణుగోపాల్, కాకి మురళీ శ్రీనివాస్, టీవీ తారకం, మహంకళి గంగరాజు, కర్పూర నారాయణరావు, కోలేపర నారాయణ, భాస్కర్ గుప్తా, పసుమర్తి గుప్తా, పసుమర్తి రమాదేవి, పేరూరు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం నుండి మననీరు మనమట్టి కార్యక్రమంలో భాగంగా సేకరించిన మట్టిని శుక్రవారం మధ్యాంజన స్వామి దేవస్థానంలో ఎంపీడీఓ శ్రీదేవి, ఎంపీపి కొడవటి మాణిక్యాంబ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఇక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని నీటిని రాజధానిలోని నాగార్జున యూనివర్సిటీకి చేరుస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.